సారు మాది భీమవరం అండి. నేను కొంచెం ఇలా పని మీద వచ్చి ఇలా వచ్చాను. నా పేరు విక్టోరియా రాణి, బాతు విక్టోరియా రాణి. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారము. మేమందరము పేదవారం అండి, భీమవరం మాది. గతంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. చాలామంది పేదవారు వచ్చి సరదాగా సంతోషంగా తినేవారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు చాలా బాగా ఉండేవారు. అందరూ కూడా ఒక్కరు కూడా ఆకలి లేకుండా ఉండేవారు. చక్కగా వచ్చి 5 రూపాయలకే భోజనం తిని వెళ్ళేవారండి అన్నా క్యాంటీన్లో. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తీసేశారు. ఎవరికి భోజనం లేకుండా కొంతమంది అయితే చాలా వరకు అడుక్కుని తినటము అలాగ జరిగిందండి. ఇప్పుడైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, మాకు చాలా సంతోషంగా ఉన్నది. అంతకుముందు అయితే నేను పింఛని అందుకుంటున్నానండి ఎప్పటి నుంచోను. ఆ పింఛని అందకపోయినా పర్వాలేదు కానీ అన్నా క్యాంటీన్ తీసేశారు, చాలామంది ఈ భోజనం తిని బ్రతుకుతున్నారు. ఈ అన్నా క్యాంటీన్ తీసేశారు ఏంటి వీళ్ళకి ఏమడ్డు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి అని నేను చాలా బాధపడ్డానండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెడుతున్నారు, మళ్ళీ చంద్రబాబు గారు గెలవాలని మేము అందరం అనుకున్నాము. అంతకుముందు కూడాను ఆయనే రావాలి, ఆయన వస్తేనే పేదవారికి న్యాయం జరుగుతుందని మేము అనుకున్నామండి. అన్నట్టుగానే దేవుడు మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు, మాకు చాలా సంతోషంగా ఉన్నదండి. మేమైతే అస్తమానం రాము కానీ రోజు వచ్చి 5 రూపాయల భోజనం తినేవారు చాలామంది ఉన్నారు. మీకు చాలా కృతజ్ఞతలండి, మీకు వందనాలండి.